ప్రకాశం జిల్లా పాతసింగరాయకొండ మండలంలోని మల్లికార్జున నగర్ బాలిరెడ్డి నగర్లో 1600 గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు జరిపేందుకు స్థలం లేక గతంలో అవస్థలు పడ్డారు. ఇదే విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే శ్మశానానికి కొంత భూమి ఇచ్చారు. తర్వాత అది ఏపీఐఐసికి చెందినది కావడంతో పారిశ్రామిక అవసరాల కోసం తీసుకుని సర్వే నంబర్ 105లో ఉన్న 4.5 ఎకరాల ప్రభుత్వ భూమిని 5 ఏళ్ల క్రితం కేటాయించారు. అప్పటి నుంచి ఆ కాలనీ వాసులు చనిపోయిన తమ వారి అంత్యక్రియలను ఆ స్థలంలో నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు అక్కడ దాదాపు 150 మృతదేహాలను ఖననం చేశారు. చనిపోయిన వారికి ఏటా అక్కడ నివాళులు అర్పిస్తుంటారు. ఆ స్థలం జాతీయ రహదారి NH16 ఆనుకుని ఉండటంతో అధికార పార్టీకి చెందిన ఓ నేత కన్నుపడింది. మార్కెట్ ధర ఎకరాకు 1 కోటికి పైనే ఉంది. దీంతో ఆ భూమిని ఎలాగైనా కొట్టేయాలని చూసిన సింగరాయకొండకు చెందిన వైకాపా నేత చాన్ బాషా నకిలీ పట్టా సృష్టించాడు. ఆ భూమి తమదని 6 నెలలుగా గిరిజనులను బెదిరిస్తున్నారు. 2 నెలల క్రితం ఏకంగా సమాధులను తవ్వేసి మినుము పట్టా సాగు చేశారు. గిరిజనులు తహసీల్ ఫిర్యాదు చేశారు. ఈ నెల 14న బాలిరెడ్డి నగర్ కు చెందిన ఓ యువకుడు మృతి చెందగా అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో ఆ భూమి కబ్జాకు గురైన విషయం వెలుగు చూసింది. కబ్జాదారుడైన వైకాపా నేత చాన్ బాషా అంత్యక్రియలు అడ్డుకోవడంతో బాధితులు పోలీసులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. మేము ఆడ శవాన్ని పూడ్చుకుంటున్న సమయంలోనే చాన్ బాషా అనే అతను అక్కడ పరిగెత్తుకుని వచ్చి మేము చేస్తున్నటువంటి కార్యక్రమం అడ్డుకున్నారు. ఆ శ్మశానం లేదు, మాకు గత్యంతరం లేదండి, స్థలాన్ని మాకు కేటాయించాలి. అలాగే అక్కడ తువ్వేసినటువంటి 150 శవాలకు ఆజూకి లేదు, ఆజూకి చూపించాలి. గోరీలు కూడా మా నాన్న మా మమ్మల్ని ఇచ్చినట్టు చిన్నమ్మలు పెద్దమ్మలు అత్తలు వీళ్ళు మొత్తం జ్ఞాపక శక్తులంతా మాకు అక్కడనే ఉన్నాయి. రాత్రి రాత్రి అంతా సదరం చేసి శుభ్రంగా చేసేసి మినిమేసేసారు. మినిమేసి మొన్న ఒక ఇటీవల్ల ఒక అబ్బాయి చనిపోతే మేము వేసుకుతానికి చోటుకు వెళ్ళాక ఇట్లా మేము అక్కడికి వెళ్తే వాళ్ళు అడ్డుకొని మమ్మల్ని గడ్డ పుల్లతో కూడా పడవబోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు వైకాపా నేత చాన్ బాషాపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే నిందితుడిని ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడంతో గ్రామస్తులు తమకు ప్రాణభయం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి మాకు ఎవరైనా చనిపోయినప్పుడల్లా గొడవలు అవుతున్నాయి. మేము శ్మశానం కాడికి వెళ్ళాక వాళ్ళు గొడవలు వేసుకుంటున్నారు. మా ఆల్రెడీ ఒక షాట్ ఇచ్చారు, ఆడ కాదని మళ్ళీ ఇంకో షాట్ ఇచ్చారు. చాలా ఇబ్బందులు పడుతున్నాము. శవాన్ని తీసుకెళ్లాలంటేనే భయం వేస్తుంది. గిరిజనుల శ్మశాన వాటిక స్థలం రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉన్నట్లు సింగరాయకొండ తహసీల్దార్ ఉషా తెలిపారు. అందులో ఎవరికీ పట్టాలు ఇవ్వలేదని వైకాపా నేత చాన్ బాషా నకిలీ పట్టా ద్వారా ప్రభుత్వాన్ని మోసగించే ప్రయత్నం చేశారని చెప్పారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గిరిజనుల శ్మశాన వాటికను తిరిగి వారికి చెందేలా కృషి చేస్తామని తహసీల్దార్ తెలిపారు.